తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో అఖిల పక్ష సమావేశం జరుగుతూ ఉంది. ఒక్కో పార్టీ తరపున ఇద్దరేసి చొప్పున ఈ భేటీకి హాజరవుతూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందిస్తారు. సోమ్ గోపాల్ చెప్పండి, అఖిల పక్ష సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? అఖిల పక్ష సమావేశం ప్రధానంగా నాలుగు అంశాల మీద చర్చించనుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆల్ పార్టీ సమావేశం మొదలైంది. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. అలాగే అసెంబ్లీలోని ఎల్పీ లీడర్లు, శాసన మండలిలోని ఎల్పీ లీడర్లతో పాటు పార్టీ అధ్యక్షులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. దాదాపు అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు ఈ ఆల్ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. నాలుగు అంశాల పైన ఇవాళ సమావేశంలో చర్చ జరగనుంది. ఒకటి, భూ ఆక్రమణకు సంబంధించి భూములు పేదలు ఆక్రమించుకుంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలి, ప్రభుత్వ భూముల్ని వేరే వాళ్ళు ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవాలి అనే ఒక ప్రధానమైన ఎజెండా ఉంది. ఒకవేళ 60 గజాలు 90 గజాలు ఎన్ని గజాలకు రెగ్యులరైజ్ చేయాలి, ఎప్పుడు మిగతా భూములు వెనక్కి తీసుకోవాలి అనే అంశం మీద ప్రధానంగా ఇవాళ చర్చించే అవకాశం కనిపిస్తుంది. రెండో అంశం, భవిష్యత్తులో భూములు కబ్జాకు గురి కాకుండా చట్ట సవరణ చేయాలి, కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది రెండో అంశం. మూడో అంశం, హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేసి వినాయక సాగర్ ఇందిరా పార్క్ లో 10 ఎకరాల స్థలంలో వినాయక సాగర్ ను నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన. హుస్సేన్ సాగర్ లో ఉన్న నీటిని కంప్లీట్ గా తోడేసి భవిష్యత్తులో ఇక్కడ నిమజ్జనం జరగకుండా బతుకమ్మ గాని లేకపోతే దుర్గమ్మాతల విగ్రహాలు నిమజ్జనం గాని అలాగే వినాయక నిమజ్జనం గాని మూడింటిని కూడా కొత్తగా కట్టబోయే వినాయక సాగర్ లోనే చేయాలన్నది మరొక ప్రతిపాదన ఉంది. వీటితో పాటు మెట్రో రైలు అలైన్మెంట్ కు సంబంధించిన అంశంపై కూడా ఎజెండాలో ఉంది. ఇప్పటికే 3 చోట్ల అలైన్మెంట్ మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీకి ప్రతిపాదనలు పంపింది. అసెంబ్లీ ముందు ఉన్నటువంటి లైన్ ను అసెంబ్లీ వెనక నుంచి మార్చాలని, అలాగే సుల్తాన్ బజార్ లో ఉన్నటువంటి లైన్ ను మరొక చోటికి మార్చాలి, కోటి ఉమెన్స్ ఉమెన్ కాలేజీ బ్యాక్ సైడ్ కు మార్చాలని, అలాగే పాత బస్తీలో కూడా ఉన్నటువంటి అలైన్మెంట్ ను ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది లేకుండా చారిత్రక కట్టడాలకు ఇబ్బందులు రాకుండా మార్చాలన్న ప్రపోజల్. ఈ 3 ప్రపోజల్ ని తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీకి ఇప్పటికే పంపించింది. వాటికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయాలని బీజేపీ పార్టీ పట్టుబడుతుంది. వినాయక సాగర్ లో నిమజ్జనం చేయడం సాధ్యం కాదని చెప్తుంది. అలాగే పాత బస్తీలో మెట్రో అలైన్మెంట్ కు సంబంధించి ఓన్లీ ఎంఐఎం పార్టీతోనే మాట్లాడి ఈ నిర్ణయం.